నెల్లూరు బారాషాహి దర్గాలోని ఈద్గాను సినీ నటుడు ఆలీ సందర్శించారు. ఈద్గా నిర్మాణం చాలా బాగుందని ఆయన పరామర్శించారు. మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే ఈరోజు నెల్లూరు పట్టణంలో ఇదిగా చూస్తుంటే శ్రీధర్ అన్న నేను ఆల్మోస్ట్ దుబాయ్ అవ్వచ్చు, అబుదాబి అవ్వచ్చు, ఒమాన్ అవ్వచ్చు, దుహాఖతర్ అవ్వచ్చు, బహరీన్ అవ్వచ్చు, మస్కట్ అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, అండ్ అలాగే మక్కా మదీనా అవ్వచ్చు. నేను అన్ని చోట్ల అద్భుతాలు చూశాను, కానీ నెల్లూరు పట్టణంలో ఆయన అధ్వర్యంలో ఇంత అద్భుతమైన చూడటం అనేది ఉత్తర్జామా నేను ఊహించలేదు. అంత అద్భుతంగా చేసిన ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ ఘనత సుందరన్నకి దక్కుతుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఈ రోజున దీన్ని ఇంత సహకరించారో వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు నమాజ్ జరుగుతుంది, అంటే వేలాది మంది దాదాపు నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నుంచి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ నమాజ్ చేస్తారు. అద్భుతమైన ఒక ఈ ఈద్గా కట్టడం అనేది బయట నుంచి చూస్తుంటే నేను నిజంగానే నేను ఎక్కడికి వచ్చాను అనిపించింది. నిజంగా చాలా ఆనందిస్తున్నాను. ఈ రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తోటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసి మళ్ళీ కుర్చీలో కూర్చోబెడతారని నమ్మకం అయితే మాకైతే ఉంది. అండ్ అలాగే అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న. సో మీరు ప్రజలు ఒక బాధలు ఏంటో తెలుసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో భగవంతుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా మీకు శక్తి ఇవ్వాలని మా అందరి తరఫున ఈ పవిత్ర మాసం ఈ రంజాన్లో మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అన్న. సో 2 రాష్ట్రాల్లో ఉంటున్న ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ తర్వాత ఈద్ ముబారక్.